కాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధ దేవాలయమైన బంగారమ్మ దేవస్థానం నందు జ్యేష్ఠ మాసం మొదటి మంగళవారం సందర్భంగా జాతర చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారికి దేవాలయం నందు పోతురాజు ముగ్గు, అమ్మవారి మైల ముగ్గు వేశారు. అమ్మవారిని కొలువు తీర్చినారు. అమ్మవారిని వివిధ గజ పూలమాలలతో అలంకరించి అమ్మవారిని కైలాసగిరి కాలనీ, బంగారమ్మ కాలనీ, కృష్ణానగర్ తదితర ప్రాంతాలలో ఊరేగింపుగా బయలుదేరి బంగారమ్మ దేవస్థానం వద్దకు తీసుకువచ్చారు. అమ్మవారి ఊరేగింపులో భక్తులు అంబలు పోసినారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసినారు. హనుమంతాలమైన బంగారమ్మ దేవాలయం ఇచ్చాటుడు శ్రీకాళ జాతర ఈరోజు 5/6/2019 జాతర బంగారమ్మ 7 గంటలకు అమ్మవారి నిలుపుదల, తదుపరి అమ్మవారి ముగ్గు కార్యక్రమం జరుగుతున్నది. సాయంత్రం 6 గంటల నుండి కుంభం వేస్తారు. కుంభం అనంతరము 6:30 నుండి ఊరేగింపు కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు విచ్చేసి ఆరోగ్యాలతో ఉండాలని మరి కోరుతున్నది. అమ్మవారి ముగ్గు ఇంకా కొంతసేపట్లో ప్రారంభం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో మొదటి వారంలో అమావాస్య పైన మొదటి మంగళవారం రోజు జాతర ప్రారంభమవును. ఆ రోజు ఉదయం నుండి గరిక పూజ కార్యక్రమం, గరిక అంబళ్ళు అనేది అమ్మవారు మైలముగ్గు అయితే పోతురాజ ముగ్గు ఉంటుంది. సాయంత్రం మధ్యాహ్నం అదే రోజు 4 గంటలకు సాయంత్రం 4 గంటలకు పొంగళ్ళు కార్యక్రమం జరగడం, మరుసటి రోజు 5/6/2019 తెల్లవారుజామున అమ్మవారు వచ్చేసి నిలుపుదల అనంతరం అమ్మవారి ముగ్గు కార్యక్రమం జరుగును. కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం కుంభం కార్యక్రమం జరుగును. ఆ తర్వాత వెంటనే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిగిన తర్వాత నిమజ్జన కార్యక్రమం, నైట్ 1 గంటకి శాంతి అభిషేకం జరుగును. అమ్మవారిని చేస్తున్నాము పూజ, మేము రజకులు పూజ నా 10 సంవత్సరాలు కింద పూజ చేస్తాము. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు నిమజ్జనం అవుతుంది. బుధవారం రాత్రి నిమజ్జనం చేస్తాము. జై బంగారమ్మ తల్లి. మనకు శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ బంగారమ్మ దేవాలయం జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ సంవత్సరం 4వ సంవత్సరం. మన దేవస్థానం స్టాఫ్, మన ఎమ్మెల్యే గారులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఇటు రాజీవ్ కాలనీ, ఇటు బంగారమ్మ కాలనీ, ఇటు కైలాసగిరి కాలనీ భక్తులు 50 మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లి బంగారమ్మ తల్లి. నిన్న పొంగళ్ళు పెట్టాము, 3 రోజులు అమ్మిళ్ళు పోసాము. ఈరోజు అమ్మవారి ముగ్గు, నిన్నొచ్చి మైలు ముగ్గు, పోతురాజు ముగ్గు, ఇవన్నీ వేసాము. మీరు చూస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా భక్తులు నిన్న దగ్గర ఒక 150-200 మంది పొంగళ్ళు పెట్టారు. చాలా సంతోషమైనటువంటి సంఘటన. కాబట్టి ప్రతి ఒక్కరూ 50 మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుకున్నాం. సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. జాతరలు, గంగ కొలుపులు, పాతమ్మ కొలుపులు, అంగరంగ వైభవంగా ముగ్గులు వేస్తాము, కథ చెప్తాము. ఇప్పుడు ఇక్కడ బంగారమ్మ దేవస్థానం ఉంది. నిన్న మైలు ముగ్గేసాము, మైలు తెచ్చాము. మధ్యాహ్నం నుంచి పోతురాజు ముగ్గేసాము, మైలు తెచ్చాము. రాత్రి బంగారమ్మ ఏం చే ఉత్సవం జరిగింది. ఈరోజు ఉదయాన శ్రీశ్రీ బంగారమ్మ ముగ్గు వేస్తూ ఉన్నాము. ఈ బంగారమ్మ ముగ్గు వేసిన తర్వాత ఈ ముగ్గు మీరు ఎప్పటి నుంచి వేస్తారు? ఇదేనా ఫస్ట్ టైం మీరు గతంలో 15 సంవత్సరాలు వేస్తాము. అమ్మవారి మా తాత ముత్తాత నుంచి కూడా మాకు ఇదే వృత్తి. ఇప్పుడు బంగారమ్మ ముగ్గేసిన తర్వాత రాత్రికి దేవుని ఉత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమం ఇక్కడ సంపూర్ణము సంవత్సరమే. ఇక్కడ ఇంకా బంధువులైతేనేమి, ఇక్కడ మాకున్నటువంటి బంధుమిత్రులు అయితేనేమి, శ్రీయోపదేశమి, బంగారమ్మ కాలనీయే ఇక్కడ పాల్గొనాలి, మిగతా వాళ్ళు ఎవరు పాల్గొనకూడదు అనేది తరతమ భేదాలందరినీ మరిచి ఈ గ్రామదేవత ప్రతి ఒక్కరూ కూడా కైలాసగిరి కాలనీ వాసులు మరియు ఇతర పట్టణ వాసులు అందరూ కూడా మాకెంతో సహకరించి వారి వారి ఉదార వైఖరిని మాకు అందించి అన్నింటిలో కూడా పాలు పంచుకుంటూ భాగస్వాములై ఎంతో
కృషి చేస్తున్నందుకు వారందరికీ కూడా మేము ఎంతో ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారందరికీ కూడా మేము రుణపడి ఉంటామని తెలుపుతున్నాం. మనకు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గారైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అయితేనేమి, ఎస్వీ నాయుడు గారు అయితేనేమి, గత మా పాలక మండలి సభ్యులు, చైర్మన్ అందరూ కూడా వారి సహాయ సహకారాలను అందించి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే మసూందర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి, తాను ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి తర్వాత సహాయ సహకారాలను కూడా అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి సహాయ సహకారాలు అందించి ఈ స్థాయికి తీసుకొచ్చినారంటే వారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము.